జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్ తర్వాత విజయం సాధించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఊరేగింపులు, ర్యాలీలకు ఎలాంటి అనుమతులు ఉండబోవని కావలి ఆర్డీఓ సీననాయక్, కావలి డీఎస్పీ వెంకటరమణయ్య తెలిపారు. మండలంలోని బీరంగుంట గ్రామంలో స్థానికులకు ఆదివారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ నెల 13వ తేదీ జరిగిన ఎన్నికల సందర్భంగా బీరంగుంట గ్రామంలో ఇరు పార్టీల మధ్య అనుకోని విధంగా ఘర్షణలు చోటు చేసుకున్నాయని, ఇవి పునరావృతం కాకుండా స్థానికులు, పెద్దలు చొరవ తీసుకోవాలని వారు కోరారు. ఒక్కసారి పోలీస్ రికార్డులలో పేరు నమోదు అయితే సంవత్సరాలు తరబడి కోర్టులు, జైలు చుట్టూ తిరుగుతూ ఉండాలని, ఆ ప్రభావం వారి పిల్లల మీద కూడా పడుతుందని, దీనిని గుర్తుంచుకుని కౌంటింగ్ రోజు ఎలాంటి ఘటనలకు పాల్పడవద్దని హితో పలికారు. దీనివల్ల వ్యక్తిగతంగా దూరం కావడంతో పాటు గ్రామ స్థాయిలో వివాదాలు పెరిగే అవకాశం ఉందని గుర్తు చేశారు. ఒకరిద్దరు వల్ల గ్రామ స్థాయిలో వివాదాలు వస్తున్నాయని, అలాంటి వారిని గుర్తించి వారికి ముందుగానే హెచ్చరికలు జారీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కావలి సీఐ, అల్లూరు ఎస్ఐ, తహసీల్దార్లు పాల్గొన్నారు. బీరంగుంట గ్రామం, అల్లూరు మండలం కావలి నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఉండే ప్రజలు మరియు అధికారులతో సమన్వయం చేసుకోవడం కోసం ఈ యొక్క సమావేశం నిర్వహించదలిచి పెట్టాము. ఈ సమావేశానికి మన డిఎస్పీ గారు, తహసీల్దార్ గారు, సిఐ గారు, మరియు ఎస్ఐ గారు, ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా హాజరవడం కూడా చాలా సంతోషం. మీ అందరికీ తెలిసిందే, ఇది ఎలక్షన్ అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది. అయితే ఈ ఎలక్షన్ వచ్చే ముందు నోటిఫికేషన్ ఇంకొక 1-2 నెలలు ఉన్నప్పుడు మొత్తం గత ఎలక్షన్లో జరిగిన సంఘటనలు ఏంటి, కేసు వివరాలు ఏంటి, అందరినీ బైండ్ ఓవర్ చేస్తున్నారా లేదా అని ఫస్ట్ మనకు వస్తుంది. పొరపాటున మనం తెలుసో తెలియకో, లేదా పక్కన వాళ్ళు రెచ్చగొట్టినప్పుడు పరిగెత్తిపోయి మనం ఆ యొక్క సంఘటనలో పాల్గొంటే, ఈ యొక్క కేసును పూర్తి అయ్యి బయటికి క్లియర్ అయ్యి రావడానికి, క్లీన్ చిట్ అవ్వడానికి కనీసం 10-15 సంవత్సరాలు పడుతుంది. దయచేసి ఇది ప్రజలు గుర్తించాలి, గమనించాలి. ఇప్పుడు గతంలో కూడా, మొన్న ఈ 24 ఎలక్షన్లో కూడా 6 మంత్స్ బిఫోరే ఎస్ఐ గారు, మా డిఎస్పీ గారు మేము కూర్చొని టోటల్గా 2019 ఎలక్షన్లో ఎన్ని ఎఫ్ఐఆర్లు బుక్ అయినాయి, ఎక్కడెక్కడ ఏ పోలీస్ అర్థం చేసుకోవాలి. మీకు తెలిసిందే, కావలి నియోజకవర్గంలో దాదాపు 314 పోలింగ్ స్టేషన్లు, దగ్గర 1500 మంది పోలింగ్ సిబ్బంది, పిఓ, ఏపీఓ, ఓపీఓ దాదాపు 15,000 ప్లస్ 745, ఎంతమంది వర్క్ చేశారు ఈ యొక్క ఎలక్షన్లో మీకు తెలుసు. ఎంత ఎన్ని వేల మంది వర్క్ చేశారు, ఎంత హార్డ్ వర్క్ చేశారు, ఇటు డిఎస్పీ వారు కావచ్చు, నేను కావచ్చు, మా సిబ్బంది కావచ్చు, మీరందరూ గమనించారు. దాదాపు 2 నెలల నుంచి రాత్రిం పగలు కష్టపడి ఎలక్షన్లో ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రజలతో మమేకమై అంత కష్టపడితే అయినా కానీ కొన్ని సంఘటనలు ఇక్కడ బీరంగుంటలో కావచ్చు, అక్కడ ముసునూరులో కావచ్చు, అక్కడ కావలి మండలం తుమ్మలపెంటలో కావచ్చు, కొన్ని ఎఫ్ఐఆర్లు బుక్ అవ్వడం అనేది బాధ అనిపించింది. ఇంత కష్టపడినా ఎప్పటికప్పుడు ప్రజలతో మనం సమన్వయం చేసుకుని ఇటు గ్రామ స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పోలింగ్ స్టేషన్లు సందర్శించినప్పుడు కానీ, గ్రామానికి ఏదో కార్యక్రమానికి వచ్చేటప్పుడు కూడా ఇంత చెప్పినా కానీ ఎందుకు ఇలా జరిగిందనేది బాధ అనిపించింది. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఎందుకు ఎక్కడెక్కడైతే ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ బుక్ అయ్యాయో పోలింగ్ డే రోజున మళ్ళా అదే సినారియో రిపీట్ కాకూడదని ఉద్దేశంతో మీ దగ్గరకు వచ్చాం. ఆ రోజు 2-3 బహుశా లేదా ఎంతమంది అయితే ఇన్వాల్వ్ అయ్యారో దాన్ని పర్యవసనంగా అది ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారని మనకు సంబంధం లేదు. అది జూన్ 4వ తారీఖు తెలుస్తుంది. అయితే అది దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఇలా జరిగింది కదా రే ఇక్కడ అక్కడ అని చెప్పేసి మీరు గనక పెంచుకుంటూ పోతే అది మీతో పాటు మీ పిల్లలకు కూడా వర్తిస్తుంది. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, చదువుకుంటుండే పిల్లలు ఉంటారు మీ ఇళ్లలో. ఎందుకంటే రేపు పొద్దున మీరు కేసులలో ఇరుక్కుంటే, రేపు పిల్లలకు సంబంధించిన ఉద్యోగాలు రావాలంటే క్లీన్ చిట్ ఇవ్వాల్సింది, క్యారెక్టర్ కూడా సర్టిఫై చేయాలి, వీళ్ళ కుటుంబం ఎట్లా, వీళ్ళ తల్లిదండ్రులు ఎట్లా అనేది అది మీరు గుర్తుపెట్టుకోండి. తెలిసినా తెలియకపోయినా దయచేసి మీరు గొడవల జోలికి వెళ్ళొద్దు. పోలీస్ రికార్డులో మీ యొక్క పేర్లు నమోదయ్యేటట్టు, ఎఫ్ఐఆర్ బుక్ అయ్యేటట్టు మాత్రం దయచేసి చేసుకోవద్దు. దీనికన్నా ఇంకా నేను ఎక్కువ చెప్పలేను. ఇంకా దాదాపు 8-9 రోజులు ఉంది మనకి, అప్పటి వరకు మీరు అందరూ కూడా సమన్వయం పాటించండి. ప్రభుత్వ పరంగా ఏదైనా సర్వీసెస్ ఉంటే
గ్రామస్థాయి యంత్రాంగం, సచివాలయ వ్యవస్థ కావచ్చు, తహసీల్దారు, ఎంపీడీఓ, ఎస్ఐ, ఎటువంటి ఇష్యూస్లో కూడా మీకు ఏమి ఇబ్బంది లేదు, మేము ఉన్నాం. బట్ కౌంటింగ్ రోజు మాత్రం ఈ సంఘటనలు ఎక్కడ పునరావృతం కాకూడదు, మీరందరూ కూడా జాగ్రత్త వహించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. భవిష్యత్తులో మీరు ఇంకా రాబో దగ్గర మళ్ళీ మీకు బైండ్ ఓవర్ అనే ఇష్యూ రాకూడదు. చిన్న పొరపాటు జరిగినా పెద్ద పొరపాటు జరిగినా ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ అనేది నమోదైంది. వన్స్ ఎఫ్ఐఆర్ నమోదైందిరా అంటే మాత్రం ఇట్స్ ఎ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ. జనరల్గా జరిగే సంఘటనలు వేరు, ఎలక్షన్లో జరిగే సంఘటనలు వేరు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా మీ యూత్కి చెప్పండి, అనవసరంగా గొడవలు జరిగి వెళ్ళద్దు. రిజల్ట్ అనేది ఆల్రెడీగా మీరు వేసిన ఓట్లను బట్టి నిర్ణయించబడుతుంది, దాన్ని ఎవరు మార్చలేదు. ఇప్పుడు ఏ పార్టీ గెలిచినా ఆ పార్టీ వాళ్ళు సంబరాలు చేయడానికి వీల్లేదు, ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దానికి మీకు ఊరేగింపులకి పర్మిషన్ ఇవ్వడం లేదు. కాబట్టి ఎవరు కూడా మీ గ్రామంలో ఏ పార్టీ గెలిచినా గెలిచిన పార్టీ వాళ్ళు ఊరేగింపు చేయకూడదు. అదేవిధంగా క్రాకర్స్ కాల్చడం కానీ లేదా కేకులు కట్ చేయడం కానీ ఇదిగా వేరే రకమైనటువంటి గ్యాదరింగ్ కూడా జరగకూడదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరందరూ కూడా ఒక ఊరు వాళ్ళు, పార్టీ మీద అభిమానం ఉన్నప్పటికీ కూడా మీరందరూ కూడా ఒక ఊరు వాళ్ళు, గ్రామంలో అన్నదమ్ముల్లాగా మెలవగలిసి ఉన్నవాళ్ళు. ఈరోజు ఎవరో చెప్పారని ఎవరో రెచ్చగొట్టారని మీరు గొడవలు చేసుకుంటే వాళ్ళు తిరగరు కోర్టు చుట్టూరా, మీరు చెప్పిన వాళ్ళు ఎవరు రారు. ఎవరైతే కేసులో ఉంటారో వాళ్ళు తిరగాల్సి వస్తుంది కోర్టుకి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎవరు చెప్పినా సరే మీరు ఆలోచించండి, ఇది కరెక్టా కాదా, మనం చేసేది తప్పు అని తెలిసినప్పుడు అట్లాంటి వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. కాబట్టి దయచేసి మేము మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మిమ్మల్ని అందరినీ ఆలోచన చేయండి, ఆలోచనతో మెలగండి. ఎందుకంటే కొంతసేపు ఒక 10 నిమిషాలు, 1/4 గంటనో మీరు ఆవేశపడతారు, తర్వాత పోలీస్ స్టేషన్లో కేసులు వస్తే మీరు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి, తర్వాత కోర్టు చుట్టూ కేసు తెగే వరకు తిరుగుతూనే ఉండాలి. ఒకదాంతో పోతే పర్లేదు, ఒకదాని ఒకటి ఇంకో దానికి ఒకటి కలిసి వస్తాయి. కాబట్టి వద్దు, మనకి ఆ గొడవలు అనేది వద్దు. ఇప్పటి వరకు మీ ఊరి నుంచి పెద్దగా కంప్లైంట్లు కూడా లేవు, నేను దాదాపు 1.5 సంవత్సరం పైన దగ్గరికి వచ్చి ఏ రోజు కూడా ఒక కేసు ఉన్నట్టుంది అంతే. అది తప్ప మళ్ళీ ఎప్పుడు కూడా ఎక్కువ మీ దగ్గర నుంచి కేసులు, అంటే అందరూ రైతులు కాబట్టి కష్టపడి పనిచేస్తారు, మీ కష్టం అంతా పొలాల్లో ఉంటుంది కాబట్టి గొడవల గురించి ఆలోచించరు. కానీ అదేదో పొరపాటున జరిగింది, ఏదన్నా ఉంటే మీరు మా దృష్టికి తీసుకురండి, మేము ఉన్నాము. నువ్వు వాడు కొట్టాడే నువ్వు కొడతావు, వాడితో పాటు నువ్వు కూడా ముద్ద అవుతావు, అప్పుడు ఏం ఉపయోగం లేదు, నువ్వు తిరగాలి వాడు తిరగాలి, అది కాదు మనకు కావాల్సింది. ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి, మీకు 112 కాల్ ఉంది, వెంటనే పిలిస్తే పలికే పోలీసులు ఉన్నారు, మేము వస్తాం, మేము ఉండేది మీకోసమే, గొడవలు లేకుండా చూడటానికి. కాబట్టి దయచేసి మీరు గొడవల జోలికి వెళ్ళొద్దు. 4వ తేదీ నాడు కౌంటింగ్ జరిగిన తర్వాత ఎవరు కూడా వేరే ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇతర పార్టీ వాళ్ళు కావచ్చు, ఇతర వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా, వాళ్ళని అవమానపరచకుండా, కించపరచకుండా మీరు వ్యవహరించాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం. ఏదైనా కానీ పొరపాటును చేస్తే మాత్రం శిక్షలు కఠినంగా సెక్షన్లు వేసి మీ మీద చర్య తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే కోరుతున్నాం. 1 జూలై నుంచి చట్టాలలో కొన్ని మార్పులు కూడా తీసుకొస్తున్నారు. దీంట్లో ఇప్పుడులాగా స్టేషన్కి వెళ్తే వాళ్ళు చెప్తే, ఎవరో చెప్తే బెయిల్ ఇస్తారు, నోటీస్ ఇచ్చి పంపిస్తారు అనేది లేదు. ఇంకా ఏ కేసు అయినా సరే కోర్టుకు వెళ్ళాలా, రిమాండ్కి పోవాలా, జైల్లో కూర్చోవాలా, చిన్న కేసు అయినా సరే. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు దాకా ఈ చట్టాలు కొన్ని ఉన్నాయి, ఇప్పుడు ఏంటంటే కొన్ని కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మేరకు కొన్ని కేసులలో మనం అరెస్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఇంకా ఉండదు అట్లా, చట్టాలలో మార్పులు వస్తున్నాయి కాబట్టి ప్రతి కేసులో కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జైలు, ఎవరైనా జైల్లో కూర్చొని
ఉండాలని ఎవరికైనా కోరిక ఉందా? ఎవరైనా కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. కాబట్టి మీరు కష్టపడుతున్నారు, మీ సొమ్మ మీరు తింటున్నారు, ఎవరు అనవసరంగా కూడా పోయి వాళ్ళని పోతాం, ఎందుకు మీరు జైలు చుట్టూ తిరగాలి, ఎందుకు కోర్టు చుట్టూ తిరగాలి, అది ఒకసారి ఆలోచించుకోండి. కాబట్టి దయచేసి మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాం, దయచేసి మళ్ళీ ఎలాంటి గొడవలు జైలుకి వెళ్ళద్దు. మీరు ప్రశాంతంగా ఊర్లలో ఉండండి. ఎవరు గెలిచినా సరే విక్టరీ పొజిషన్లో తీయకూడదు, ఊరేగింపులు లేవు, క్రాకర్స్ కాల్చకూడదు. 30 పోలీస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది, పంపిణీ కూడా జరిగింది. లేకపోతే అల్లూరులో పెద్ద ఇన్సిడెంట్ అవ్వాల్సి ఉంది. ఆ రోజు లీడర్లంతా వచ్చినారు, ఒక గ్రూప్ ఒక పక్క, ఇంకో గ్రూప్ ఒక పక్క నిలబడ్డారు, కేకలేస్తున్నారు. ఆ టైంలో చాలా చక్కని సమయస్ఫూర్తిగా వ్యవహరించి గొడవలు లేకుండా చేయడం జరిగింది. ఎలక్షన్ ముందు నుంచి కూడా నెల్లూరు జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాలు అనుసరించి, వారి యొక్క సలహాలు సూచనల మేరకు ప్రతి గ్రామంలో కూడా తిరుగుతా, ప్రతి గ్రామంలో కూడా అక్కడక్కడ ఇంపార్టెంట్ ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో అక్కడ వాటిని ఐడెంటిఫై చేసి అక్కడ పల్లె నిద్ర చేయడం, అందరినీ కూడా కౌన్సిలింగ్ చేయడం, గ్రామ సభలు నిర్వహించడం, అదేవిధంగా బయట వాళ్ళు చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా 11వ తేదీ నాడు ఒక చిన్న ఇన్సిడెంట్, అది ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామస్తులకు తెలుసు. ఒకసారి పోలీస్ రికార్డులకు ఎక్కితే మళ్ళీ మళ్ళీ మీరు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఒకసారి కేసు నమోదైతే కేసు తెగే వరకు సంవత్సరాల తర్వాత కోర్టుకు తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాయి, 4వ తేదీ జూన్ 4వ తేదీన మనకి కౌంటింగ్ ఉంది. ఆ కౌంటింగ్లో మళ్ళీ మీరు అలాంటి గొడవలకి వెళ్తారేమో అనే ఉద్దేశంతో మీకు చెప్పడానికి మళ్ళీ అలాంటి గొడవ ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో. విశాలమైన పట్టు చీరల విభాగం, వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంటి వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూర్.